ఇక ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు లైట్ వల చూద్దాం కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి 250 మిలియన్ డాలర్ అంటే 1860 కోట్ల రూపాయల్ని కేవలం 2.5% అంటే 2.5% వడ్డీకి మాత్రమే అప్పు తీసుకొచ్చి ఇది 10 సంవత్సరాల్లో తీర్చేట్టుగా దానికి ఆమోదం ఇవాల పాఠశాల విద్యా డిపార్ట్మెంట్ కి ఆమోదం తెలపడం జరిగింది అలాగే ఎయిడెడ్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో జూనియర్ కాలేజీలు గాని డిగ్రీ కాలేజీలు గాని వీటన్నిటిలో కూడా మనం చూస్తే ఎయిడెడ్ పోస్ట్ అంటే ప్రభుత్వం జీతం చెల్లించేటువంటి అధ్యాపకులు 20% 25% లేదా 15% 10% మాత్రమే ఉంటున్నారు మిగతా క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా ఈ ఎయిడెడ్ కాలేజీలన్నీ గాని నడిపిస్తున్నారు తద్వారా ఎయిడెడ్ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యతతో కూడినటువంటి చదువు అభ్యసించడం జరగట్లేదు ఆ కాలేజీలో అందుకోసం ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలన్నిటికీ కూడా ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది కాలేజీ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పజీస్తే గనక ఆ పేరు మార్పుదల చేయకుండా ఆ విద్యా సంస్థని ప్రభుత్వం భుజం మీద వేసుకుని మొత్తం అంతా కూడా ఆ కాలేజీకి ఉన్నటువంటి అప్పులేం భరించకుండా ఆ పాఠశాలల టీచర్ల్ని ఆ పిల్లల్ని ఆ బిల్డింగ్స్ ని తీసుకుని ప్రభుత్వ పాఠశాల కింద మార్చి అంటే ప్రభుత్వ కాలేజీ కింద మార్చి దాన్ని నడపటానికి సంసిద్ధత వ్యక్తం చేసి వారి నుంచి వారికి ప్రతిపాదించడం జరిగింది లేదా ఎవరైతే ఎయిడెడ్ యాజమాన్యం ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం మేము మా స్కూల్స్ ని మా కాలేజీల్ని గాని మీ ప్రభుత్వానికి అప్పచెప్పే తాకి మాకు ఏమాత్రం ఇష్టం లేదు మేమే నడుపుకుంటామని గనక వారు తెలియజేస్తే వారి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఆ 20% 25% ఆ పోస్టుల్ని గవర్నమెంట్కి సరెండర్ చేయమని చెప్పని వారిని ప్రైవేట్ యాజమాన్యం కిందే పూర్తిగా కాలేజీని నడుపుకోమని చెప్పని ఎందుకంటే అరకొరగా చదువులు చెప్తున్నారు ఆ చోట్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అందుకోసమని అయితే దాన్ని పూర్తిగా ప్రభుత్వం నడిపెట్టు లేదా దాన్ని పూర్తిగా నువ్వు ప్రైవేట్గా నడుపుకోండి సగం సగంగా ఉండటం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని వారి ముందుంచడం జరిగింది అలాగే ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2016లో మార్పుల కొరకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇందులో ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు యథేచ్ఛగా వారికి కావాల్సిన సీట్లు ఎన్ని సీట్లు కావాలంటే అన్నీ వారు ఎంత ఫీజు కావాలంటే అంతకీ ఇవాళ చదువు చెప్పడం జరుగుతుంది వసూలు చేయడం జరుగుతుంది అందుకోసమే ఈ ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2016లో మార్పు చేయడం ద్వారా ఆ ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో అయినా 35% సీట్లు ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి 35% సీట్లు కన్వీనర్ కోటా కింద టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆ కన్వీనర్ కోటా కింద టేక్ ఓవర్ చేయడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు చాలా ఉన్నతం అంటే వాళ్ళ ఫీజులు ఎక్కువ ఆ కాలేజీలన్నీ కూడా చాలా అందంగా చాలా గొప్పగా కనబడతాయి మనకి కనీసం గేట్లోకి వెళ్తా కూడా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి కనీసం అర్హత కూడా ఉండే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మార్కులు ఉన్నా కూడా చదువు ఉన్నా కూడా అక్కడ ఫీజులు భరించలేక ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు వెళ్తాకి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ఆ 35% కోటాని కన్వీనర్ కోటా కింద పెట్టు వారికి ఫ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు అలాగే స్కాలర్షిప్ కూడా ఈ 35% కింద అడ్మిట్ అయ్యేటువంటి మన పిల్లలందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది అలాగే స్కాలర్షిప్లు కూడా వారికి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో 35% కోటా కింద వచ్చినటువంటి వారందరూ కూడా స్కాలర్షిప్లు కూడా అందించడం జరుగుతుంది అనేది నిర్ణయాన్ని ఆమోదించడం జరిగింది అట్లాగే రాష్ట్రంలో అనేక కోఆపరేటివ్ పాడి పరిశ్రమల్లో ఏర్పాటైనటువంటి నిరర్ధకంగా మూసివేయబడినటువంటి ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క ఆస్తులన్నీ కూడా అమూల్కి అమూల్ సంస్థకి లీజు ప్రాతిపాదికన ఇచ్చి వారి నుంచి లీజు వసూలు చేసుకునేలాగాను తద్వారా వారికి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు ద్వారా ప్రస్తుతం అమూల్ అనే ఒక దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ అది రైతులతో యాజమాన్యంలో ఉండేటువంటి సంస్థ ఏ ప్రైవేటు వ్యక్తులకి సంబంధించినటువంటి సంస్థ కాదది ఆ కోఆపరేటివ్ వ్యవస్థలో మన రైతులు కూడా ఇప్పటికీ 700
ఎనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి రైతులు ఆ అమూల్ సంస్థలో కోఆపరేటివ్ వ్యవస్థలో సభ్యులుగా చేరారు. అమూల్ సేవలు ఈ 708 గ్రామాల్లో రాష్ట్రంలో అన్ని డైరీల కంటే ఎక్కువ రేట్ ఇచ్చి రైతులకి మేలైన రేట్ ఇచ్చి ఇవాళ పాలు సేకరణ జరుగుతుంది. మార్చి 21, 2022 సంవత్సరం మార్చి 22వ తారీఖు కల్లా అన్ని గ్రామాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాలమూల గ్రామానికి కూడా అమూల్ సేవల్ని విస్తరించేదానికి అంటే పాల సేకరణకి మెరుగైన రేట్ ఇవ్వటానికి అందరికంటే మేలైన రేట్ ఇవ్వటానికి వచ్చే సంవత్సరానికి అమూల్ పూర్తిగా చేరుకుంటుంది ప్రతి గ్రామానికి. అలాగే ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కోఆపరేటివ్ కంపెనీని